షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. మన స్వర్గ సీమావారి సుకేతన. ఫ్లైఓవర్స్ పైన, హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని ఫ్లైఓవర్స్ పైన ఈ యాక్సిడెంట్లు అనేది చాలా తీవ్రంగా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ అనేది గతంలో కూడా ఆ నిర్మాణం జరిగిన తర్వాత, ఇనాగ్రేషన్ అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత కూడా అప్పుడు ఒక ప్రమాదం జరిగింది, నిన్న కూడా ఒక ప్రమాదం జరుగుతున్న పరిస్థితి ఇది కనిపిస్తుంది. ఎస్, అంటే ఆ మలుపు అనేది అది సరైనది కాదు అని చెప్పేసి తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ఆ మలుపు వల్లే ఇదంతా ప్రమాదం జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఏదైతే బడా బాబుల కోసం, ఆ బిల్డర్ల కోసం ఈ కరువు తీసుకుని వచ్చారు, దాన్ని రూట్ మ్యాప్ ప్లాన్ మార్చి తీసుకురావడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎస్, డీటెయిల్స్ చూద్దాం. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నుంచి కింద పడి బైకర్ మృతి చెందాడు. రాయదుర్గం నుంచి మాదాపూర్ వెళ్తున్న యువకులు మితిమీరిన వేగంతో డివైడర్ ను ఢీకొట్టారు, మరో ఫ్లైఓవర్ పై పడ్డారు. ప్రమాదాలకు తీరా పడ్డట్టుగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఆ కారు పైనుంచి పడి కింద ఉన్న ఇద్దరు కూడా చనిపోయారు. ఆ ఘటన స్థానికంగా కూడా సంచలనం రేకెత్తించింది. అప్పటి నుంచి కూడా ఆ ఫ్లైఓవర్ల విషయంలో పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయటము, కెమెరాలు పెట్టి స్పీడ్ నియంత్రణ చేయటము, తర్వాత లేన్ డ్రైవింగ్ అని చాలా రూల్స్ కూడా పెట్టారు. అయితే నిన్న జరిగిన యాక్సిడెంట్, నిన్న రాత్రి జరిగిన యాక్సిడెంట్ చూస్తే, రాయదుర్గం నుంచి మాదాపూర్ వెళ్తున్న ఫ్లైఓవర్ నుంచి, అంటే అక్కడ రెండంతస్తుల ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఇది చాలా భూమట్టానికి 6 అంతస్తుల పైగా ఉంటుంది. దాని కిందనే రాయదుర్గం నుంచి గచ్చిబౌలి వరకే మరో ఫ్లైఓవర్ ఉంటుంది. అయితే ఏదైతే నిన్న జరిగిన ప్రమాదంలో ఈ స్పోర్ట్స్ బైక్ మీద వెళ్తున్న ఇద్దరు యువకులు కూడా, మధు అండ్ గిరి, వీళ్ళిద్దరు కూడా టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాదాపూర్ లో పనిచేస్తున్నారు, గచ్చిబౌలి లో పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎంఆర్ఐ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో రాయదుర్గం నుంచి మాదాపూర్ ఫ్లైఓవర్ నుంచి, అంటే సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నారు. అక్కడ ఒక్కసారిగా ఉన్న ఆ స్పీడ్, అంటే అక్కడ బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని అక్కడ పడిపోయింది. అయితే వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి ఎగిరిపడి కింద ఉన్న ఫ్లైఓవర్, అయితే రాయదుర్గం నుంచి గచ్చిబౌలి వెళ్లే ఫ్లైఓవర్ మీద పడ్డారు. అంటే దాదాపు 50 ఫీట్ల వ్యత్యాసం ఉంటుంది పైనుంచి కిందికి. ఒక్కసారిగా బైక్ అక్కడే పడిపోయింది సెకండ్ ఫ్లైఓవర్ మీద. వాళ్ళిద్దరు మటుకు ఎగిరి కింద ఉన్న ఫ్లైఓవర్ మీద పడటంతో ఏదైతే మధు అక్కడ ఉన్న, ఏదైతే వాహనం నడుపుతున్న మధు అక్కడికక్కడే చనిపోయాడు. మరో వ్యక్తి గిరి తీవ్రంగా గాయాల పాలై ఉన్న స్థానికంగా ఉన్న కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే వీళ్ళ ఇద్దరి ప్రమాద, అంటే ప్రమాదానికి అతివేగంతో పాటు వీళ్ళు మద్యం మత్తులో ఉన్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరికి ఇప్పుడు ఒకరు చనిపోగా మరొకరికి అయితే వైద్య చికిత్సలు అందిస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. రాత్రి చూసిన సమయంలో వీళ్ళిద్దరూ అతి వేగంగా ఉన్నారు. వాహనం, బైక్ అదుపు తప్పి అక్కడ ఉన్న డివైడర్ ను ఢీకొట్టడంతో బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయారని చెప్పేసి కూడా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు వెల్లడైంది. అయితే హైట్ కూడా, అంటే వాళ్ళిద్దరు కూడా పైన ఉన్న ఫ్లైఓవర్ నుంచి కింద ఉన్న ఫ్లైఓవర్ కు దాదాపు 5 అంతస్తుల డిఫరెంట్ ఉంటుంది. అంత హైట్ నుంచి పడటంతో స్పాట్ లో చనిపోయాడు. మరి గిరి కూడా చాలా క్రిటికల్ గా ఉంది అతని పరిస్థితి. ఇప్పుడు వైద్యులు చెప్తున్న ప్రకారము అతను కూడా చాలా క్రిటికల్ గా ఉంది అతని పరిస్థితి, మరొక 24 గంటల్లో చెప్పలేమని చెప్పేసి కూడా చెప్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.